రారా. ఏంటమ్మా? నువ్వెవరికి పెళ్లి చేయించావో తెలుసా? 5-6 హత్యలు చేసి 10-15 సంవత్సరాలుగా జైల్లో ఉంటున్న వాడి చెల్లెలు పెళ్లి చేయించావు. పట్ట పగలు మార్కెట్ లో ఇద్దరిని పట్టుకుని నరికేయడం నేను నా కళ్ళారా చూశానా? ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు. వాడు బయటకు వచ్చిన తర్వాత నీ పరిస్థితి, మా ఇద్దరి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించావా? తనకి పెళ్ళి అయిపోయింది కదా, వచ్చి చెల్లెల్ని చంపుకుంటాడా? వదిలేయమ్మా. ఇలా అధిక ప్రసంగంగా మాట్లాడడం మంచిది కాదు. ఇక మీద ఎలాంటి గొడవలకి పోనని నా మీద ఒట్టే. ఏంటమ్మా దీనిపై ఒట్టేయమంటావు? నా మీద ఒట్టేయరా? ఈ విషయంలో నేను అమ్మ పక్షమే. నీ తోడుకుంటుందని నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఎవడో రౌడీ గారి చెల్లెలకి పెళ్లి చేసి పెట్టావు. ఇలా చూడమ్మా, అన్నయ్యకి నీకంటే నా మీదే ప్రేమ ఎక్కువ. ఇక మీద అనవసరంగా ఎలాంటి గొడవల్లోనూ తలదూర్చునని ఈ తల మీద చెయ్యేసి ఒట్టేసేసావు. దీన్ని మీరు ఇంకెవరినైనా కొట్టావనుకో, ఈ తలకే ప్రమాదం. ఇన్నాళ్ళకి నువ్వు నా కూతురుగాను మీ అన్నయ్యకి చెల్లెలుగాను మాట్లాడేవే. ఇలా చూడరా, నువ్వు నీ చెల్లెల మీద ఒట్టేశావు, ఇక మీద గొడవల జోలికి వెళ్ళావో, దీనికే ప్రమాదం. జాగ్రత్త, భోజనానికి రండి. ఈ గడిద బుద్ధుందా నీకు? నా గురించి నీకు తెలుసు కదా, రేపు ఇలాగే ఇంకెవరినైనా పట్టుకుని చావు కొట్టాను అనుకో, అప్పుడు నీకేగా ప్రమాదం? ఎందుకు ఇలా చేశావు? నువ్వు ఒట్టేసింది నా తల మీద కాదు. ఏంటి వాగుతున్నావు? ఎవరి తలో? నువ్వింక ఎవరిని కొట్టినా తిట్టినా చంపినా ఈ జుట్టు ఎవరికి సొంతమో వాళ్ళకే ప్రమాదం. ఎలా ఉంది? మంచి చెల్లె. ఏం చేస్తున్నారా అక్కడ? ఒట్టు వేసా మాట. అక్క నువ్వు వెళ్ళి భోంచి. పర్వాలేదులే, వెళ్ళక్క. ఒక నిమిషం, అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే. అవును, ఆయనకి ఏంటి? ఆయనకి లడ్డు పెట్టకండి, షుగర్ పేషెంట్. ఒక నిమిషం, అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే. అవును, కోడిగుడ్డ ఆయనకి పెట్టకండి, ఆయనకి గ్యాస్ ట్రబుల్. నయ్యం చెప్పారు, లేకపోతే నాకు ట్రబుల్ అయ్యేది. ఒక నిమిషం, అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే. అవును, ఆయనకి చాప్ పెట్టకండి, ఆయన ప్యూర్ వెజిటేరియన్. చూడండి, గుడ్డు కూడా పెట్టలేదు. నయ్య ముందే చెప్పారు. అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే. అవునా? ఆయనకి మటన్ చికెన్ పెట్టకండి. ఎందుకమ్మా? ఆయనకి కొలెస్ట్రాల్. నీకెందుకమ్మా ఆయన సంగతి? నేను ఆయనకి అత్త కూతుర్ని. ఓ, అదా విషయం. ఏంట్రా, నేనేమన్నా వెర్రి బెంగళేలా కనిపిస్తున్నానా? ఎవరు నా విస్తట్లో వడ్డించట్లేదు. వీడి విస్తట్లో వడ్డించారు, వీడి విస్తట్లో వడ్డించారు, వాడి విస్తట్లో వడ్డించారు. ఒట్టాగ తింటాక నేనేమన్నా గడ్డి తినే మేకనా? ఎవడ ఇక్కడ కాంట్రాక్టర్? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. నమస్కారం అండి. ఏంటో నమస్కారం. నేనే కాంట్రాక్టర్ పాండుని. వంటలు ఏదైనా తక్కువైందా? ఒట్టు పోయమంటుంది. ఏం వడ్డించడం లేదయ్యా. ఏంటి నాకు అసలు ఏమి తగలలేదు? అసలు వడ్డించడం లేదా? రే సుబ్బయ్య రామయ్య రండి, రాజు వడ్డించే వాళ్ళు అందరూ. ఏంటి ఆయనకి ఏమి వడ్డించలేదు అంటున్నారు? ఆయనకి గ్యాస్ ట్రబుల్ అంట, అందుకే గుడ్డట్లేదు. గ్యాస్? సార్ వెజిటేరియన్. చాప ఎలా పెట్టను? వెజిటేరియన్? ఈయనకి ఒళ్ళంతా కొలెస్ట్రాలే, అందుకే మటన్ అట్లేదు. కొలెస్ట్రాలా? ఈయనకి షుగరో, అందుకే లడ్డు పెట్టలేదు. షుగరా? షుగర్ అని ఎవరు చెప్పారా? ఫిగరు. ఫిగరా? మీ అత్త కూతురు ఫిగర్ గా అవుతే కవరా? ఎవరా అత్త కూతురు? అదిగో నువ్వు నా అత్త కూతురువా? ఏ రూట్ లో? నా రూట్ లో? నీ రూట్ లోనా? అవును, నువ్వు నన్ను చేసుకుంటే మా అమ్మ నీకు అత్తగారే కదా. అందుకే నువ్వు అడ్డమైన వాడి చేతి వంట తినకూడదని నేను అలా చెప్పాను. అప్పుడు నువ్వు వచ్చి వడ్డించు. వడ్డిస్తాను, పని మనిషిగా కాదు భార్యగా. అయ్యా నమస్కారం. నమస్కారం. ఇదిగోండి ఈ ఫామ్ ఫిల్అప్ చేసి సైన్ చేయండి. ఇవ్వండి.
అన్న నిల్చొనుంటే నువ్వు కూర్చొనుంటావా? నేను గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యా. ఏయ్, నెలకు 5 లక్షలు 10 లక్షలు సంపాదించే మా అన్న నిలబడి ఉంటే 5,000 జీతం తీసుకునే నువ్వు కూర్చొనుంటావా? లేవయ్యా. ఏ శంకరరావు గారు, రౌడీలను తీసుకొచ్చి గొడవ పెడుతున్నారా? ఎవరయ్యా రౌడీలు? మేమంతా కార్యకర్తలు. అడుగుతున్నానుగా, ఎవరయ్యా మీరు? ఏ శంకర్రావు, నువ్వు ఈ ఎలక్షన్ లోని కాదు, ఏ ఎలక్షన్ లోనూ నిలబడలేవురా. నువ్వు ఒక క్రిమినల్ ది. ఏయ్, వాడిని తీసుకెళ్ళిపోండి. నన్ను వదలండి అయ్యా. నేనేం చేశానయ్యా? నేనేం చేశాను? మా అన్ననే ఎదిరించి నిలబడితే మేము ఊరుకుంటావా? ఊరి దొంగ వేధవల్లారా, తొందరపడకండియా. నా మీద చెయ్యకండియా, ఎంక్వైరీ జరిపించండియా. సార్, లోపల ఏం జరిగింది? మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఏం జరగాలయ్యా? ఇంకేం జరగాలయ్యా? ఇది గాంధీని చంపిన దేశం కదా. ఇందిరాగాంధీని, రాజీవ్ గాంధీని షూట్ చేసి చంపేసిన దేశం కదా. మంచి నాయకుడు అయితే షూట్ చేసి చంపబడాలి, లేదా గంజాయి కేసు, అబీన్ కేసు, రేప్ కేసుల్లో ఇరుక్కుని జైల్లో మగ్గి చావాలి. వదలండి అయ్యా. ఇక్కడ జరిగిన గొడవకి ఆ దుర్మార్గుడు భుజంగమే కారణం. నేను నిఘాసైన వాణ్ణయ్యా. ఈ దేశ ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాను. నా కడుపు రగులుతోందయ్యా. నా ఉసురు తగిలి వాడు ఏదో ఒక రోజు ఖాళీ మాడి మసైపోతాడు, నాశనం అయిపోతాడు, సర్వనాశనం అయిపోతాడు అంతే. అన్నా, ఈ దెబ్బతో ఆ సీతారామ పని అయిపోయిందన్నా. మీది భలే క్రిమినల్ బ్రెయిన్, అందువల్లే వాడు క్రిమినల్ కేసులో ఇరుక్కుపోయాడు. నాయకుడు అంటే ఎట్టుండా? ఇంక నువ్వు మూసేయాలా? మనకి ఓటు మీద ఓటు, వాడికి ఓటు మీద పోటు. అన్నకి ఎదురు నిలిచేవాడు ఎవడూ లేడు. పొడవయ్యా, ఇంకా నామినేషన్ దాఖలు కరగని టైం ఉంది. ఇంతలో మాల వేస్తానంటే అవమానిస్తావేంటి? అరగంటలో ఎవడు ఏమి పీకలేడు. అన్నా, ఎవరు అన్నా? మీరు ఏకాగ్రీవం అనుకున్నదంతా వేస్ట్ అయిపోయిందన్నా. మీకు ఎదురుగా ఒక అనామకుడు నిలబడుతున్నాడన్నా. ఎవడ్రా వాడు? మహామహా రాజకీయ నాయకులే మాతో పెట్టుకుని దిక్కు దివాణం లేకుండా పారిపోయారు. గొట్టంగాడివి నువ్వు మా అన్నయ్య మీద పోటీ చేస్తావా? నువ్వేదో గెలిచేస్తావని మేమేం భయపడడం లేదు. నీలాంటి కోన్కిస్కాగాడు మా అన్నయ్య మీద నిలబడితే అది మా అన్నయ్యకే అవమానం. నామినేషన్ దాఖలు చేయడానికి ఇంకా 3 నిమిషాలే ఉంది. ఈలోగా నువ్వెళ్ళి ఏమీ చేయలేవు. ఏంటి, నువ్వు అభ్యర్థివా? ఏ, నేను మీకు అభ్యర్థిలా కనబట్టలేదా? రాజకీయ నాయకుల్లో చాలా మంది మేకతోలు కప్పుకున్న పులుల్లో ఉన్నారు. నేను పులితోలు కప్పుకున్న మేకలో ఉన్నాను. పులి పోస్తున్నా గడ్డి తిందు, కానీ ఈ పులి గడ్డే తింటుంది. సార్, మీకు కావాల్సిందల్లా ఎలక్షన్స్ లో అభ్యర్థిగా నిలబడటానికి అవసరమైన డాక్యుమెంట్స్, డిపాజిట్, మనీ, అవన్నీ నా దగ్గర ఉన్నాయి. తీసుకోండి, తీసుకోండి. ఒక్క నిమిషమే ఉంది. థ్యాంక్ యూ సార్. టైం అయిపోయింది. ఇప్పుడే టైం మొదలైందిరా. రే పిచ్చి వెధవాలరా, నామినేషన్ ఫైల్ చేయడానికి వచ్చిన అభ్యర్థిని వదిలేసి తోడుగా వచ్చిన నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? తోడుగా వచ్చావా? మరి అభ్యర్థి ఎవర్రా? రే అక్కడ చూడు. ఈ ఈశ్వరి గారిని నమ్మి ఎలక్షన్స్ లో నిల్చున్నారు. అమ్మా ఈశ్వరి, నువ్వే నన్ను గట్టెక్కించాలి. ఓం శక్తి పరాశక్తి.